ఆ నియోజకవర్గంలో వారసత్వ పోరు రాజుకుంటుందా? వారసుల రాజకీయ అరంగేట్టానికి తండ్రులు స్కెచ్ వేస్తున్నారా? వారసత్వ పోరులో పైచేయి సాధించేందుకు సదరు నేతలు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారా? వారసత్వ పోరులో నిలిచేరెవరు? కోరుట్ల నియోజకవర్గంలో వారసుల హవాపై ప్రత్యేక కథనం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలలో రాజకీయ వేడి రాజుకుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో అన్ని పార్టీలలో వారసుల హవా నడుస్తోంది. సీనియర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు వారసులు రెడీ అవుతూ ఉండడంతో కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలను చూస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో నిత్యం జనాల మధ్య ఉంటూ ప్రచారం కూడా చేసేస్తున్నారు. దీంతో కోరుట్ల నియోజకవర్గంలో పాలిటిక్స్ హీటెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ నుండి స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉంటూ ఈసారి తానే పోటీలో ఉంటున్నట్లు సంకేతాలిస్తున్నారు. తన కుమారుడు కల్వకుంట్ల సంజయ్ను బరిలో దించేందుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సైతం ఎంకరేజ్ చేస్తున్నారట. అయితే పోటీ విషయంలో మాత్రం క్యాడర్ కన్ఫ్యూజన్ కాకూడదని, ఒక పార్టీ కార్యక్రమంలో తాను పోటీ చేయడం లేదని, సంజయ్కి క్యాడర్ అండగా ఉండాలని ప్రకటించారు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సంజయ్ కుమార్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. సంజయ్కు మంత్రి కేటీఆర్ మంచి మిత్రుడు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విద్యాసాగర్రావుకు కేసీఆర్ కుటుంబంతో సత్సంబంధాలున్నాయి. అయితే సీఎం కేసీఆర్ సిట్టింగులకే టికెట్ కేటాయించాలనే నేపథ్యంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు 5వ సారి బరిలో ఉండే అవకాశం ఉందని ఎమ్మెల్యే సన్నిహిత వర్గం భావిస్తోంది. అయితే కేటీఆర్, సంజయ్లు క్లాస్మేట్లు కావడంతో సంజయ్కు కేటీఆర్ ఫుల్ సపోర్ట్ ఉంటుందని సన్నిహితులు చెప్తున్నారు. టికెట్ ఎవరికి దక్కుతుందనే విషయం పక్కన పెడితే, అవకాశం వస్తే తండ్రి బాటలో నడుస్తూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని సంజయ్ చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు తనయుడు జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావులు నియోజకవర్గమంతా తిరుగుతున్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా, 2018లో కోరుట్ల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా గెలిచి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావిస్తున్నారట. అలాగే మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు పెద్ద కుమారుడు కొమిరెడ్డి కరంచంద్ సైతం కోరుట్ల కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. బీసీ కోటాలో ఈసారి కోరుట్ల కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని భావిస్తున్నారు. నియోజకవర్గంలో తన తండ్రి క్యాడర్ను కలుస్తూ తాను బరిలో ఉన్నాననే సంకేతాలిస్తున్నారు. కేసీఆర్కు సన్నిహితుడిగా ఉంటూ బీఆర్ఎస్లో టికెట్ రాకపోవడంతో 2014లో కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురభి భూమ్రావు తన కుమారుణ్ణి రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు. కోరుట్ల వేదికగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో సురభి నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. కేడర్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి కోరిక నెరవేర్చాలని భావిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ పూదరి అరుణ కుమారుడు పూదరి నిశాంత్ కార్తికేయ బీసీ నినాదంతో ముందుకు సాగుతున్నారు. నిశాంత్ కార్తికేయ కోరుట్ల బీజేపీ పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఇటీవల పార్టీలో చేరిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని బీజేపీని వీడారు. బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన తల్లి వారసత్వాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గల్ఫ్ బాధితులకు అండగా ఉంటూ, ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేస్తూ ప్రజలకు, యువతకు చేరువవుతున్నారు. మొత్తంగా కోరుట్ల నియోజకవర్గంలో వారసత్వ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అయితే వారసత్వ పోరులో వివిధ పార్టీల టికెట్లు ఎవరికి లభిస్తాయో, ఎవరు గెలుపు గుర్రాలుగా నిలిచి వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తారో ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.